இதேமாயிற்று. தேங்க்யூ. பாய். பாய் பாய். పాడైపోద్ది చిన్నాడు తెలియపడుతుంది అన్నాడ్రా. ఇదేమిట్రా నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమొహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమొహాలు. ఏం భోంచేయట్లేదా? రాజా అదే అన్నయ్య పోయాడు కదా, ఆ బాధను తట్టుకోలేక. అది కాదురా రాజా, రాజా ఉంటాను సార్. తానమ్మా ఎస్పీ గారు నమస్కారం అమ్మా. నా పేరు శ్రీనివాసులు, ఈ అమ్మాయి మా అమ్మాయి లత. కూర్చోండి బాబాయ్ గారు. థ్యాంక్స్. కూర్చోండి. బాబు గారు తమరు ఎందుకు వచ్చినట్టు? సందర్భమో అసందర్భమో తెలీదు, ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను. అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని. మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది, మరి మీ అబ్బాయి ఏమంటాడో? నాకేం అభ్యంతరం లేదు. బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం. మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి, నాకు తెలుసమ్మా. అందుకే అతను వచ్చేలాగా మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు. వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు. బాబు గారు అమ్మా అమ్మా బాబాయ్ వచ్చాడే. వచ్చావా? నిన్ను గురించే తలుచుకుంటున్నావురా. 100 ఏళ్ళ ఆయుష్. ఎలా ఉన్నావురా ఎస్పీ గారు? కొంచెం అలా పక్కకు వస్తారా? మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. వై నాట్? ష్యూర్ పద బాబు. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ళ దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు. కలెక్టర్ అల్లుడి చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో, ఏం చేస్తావు? నేను ఈరోజు జైలు నుంచి వచ్చాను, అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను, లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అదిగో ఏకాంబరంగా కూడా వచ్చేసారు. రండి సార్, రండి, వెల్కమ్. రండి సార్. నమస్తే. సరవర బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు. చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు, చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. అవును సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి, పాపం తరిస్తాడు. రఘుపతి గారు ఒక్క నిమిషం సార్, వీడియో మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దావా? అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మనిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి పెట్టి కూర్చుందావా? నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. ఆడించు. అవతల చిన్నబాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూసారా, నరికేసిన చేతులతోనే దండేశారు, ఎంత ఘోరం. ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ, ఏదో కొంప ముంచెట్టున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండ్రా. వెళ్ళిపోవడం కదరా, ఇప్పుడు ఏదో కదరా, నేను చెప్తాను పద, మాట వినండిరా. ఒరేయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏమిట్రా అది? ఇక్కడున్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే. అరే, నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? రే దుర్గా, ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా, లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో పెనాయిలు కూడా చల్లుతున్నారు. అటెళ్ళి చూడండి అమ్మా వైభవం. అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్పోడిని ఉన్నాను. వయసు వయసనం సాయంత్రం పుష్ప నివేదనం, రాత్రి వేళల మహనైవేద్యం. నమస్కారం సార్. రై, అదేమిట్రా ఈ సూట్లో భలే ఉన్నావన్నయ్య. బాబు నానమ్మ పద రామ్మ. బాబు వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి. నాదే ఉందరా రాఘవ, ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. You are my friend, philosopher and guide. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు. మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు? అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక? నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు. ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు, అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేననుకో. ఏ నేను వస్తాను. బామ్మ నేను అక్కర్లేదు, ఇక్కడే ఉండమ్మా. నీ పంచు